రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 8వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ కార్యక్రమం మండల విద్యాశాఖ అధికారి గాంధీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పైకారోపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు, పైకారోపేట నియోజకవర్గ వైసీపీ పార్టీ ఎన్నికల పరిశీలకులు చిందులపూడి వెంజత రానయ్య, జిల్లా వ్యవసాయ శాఖ సలహా బోర్డు చైర్మన్ చిక్కల రామారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు పెడుతోందని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, నాడు దివంగత ముఖ్యమంత్రి అయినటువంటి పూజ్యులు పెద్దలు రాజశేఖర రెడ్డి గారు ఎంతో పాదయాత్ర చేసి ఎంతో మంది విద్యార్థుల యొక్క పేద కుటుంబాల్లో ఉన్నటువంటి బాధలన్నీ చూసి, ఆ రోజు ఇంటర్మీడియట్ తర్వాత చదువు చదవాలంటే, టెన్త్ క్లాస్ చదువు చదవాలంటే ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో, ఉన్నతమైనటువంటి తరగతులు కానీ ఏ వ్యత్యాసం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇంజనీరింగ్ చదువుకునే దానికి ఫీజు రీయింబర్స్మెంట్, మెడికల్ కాలేజీలో కూడా ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చి, ఈరోజు అన్ని బలుగు బలహీన వర్గాలు అందరూ కూడా దేశ విదేశాల్లో మంచి ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నారంటే, ఆ మహానాయుడు ఇచ్చినటువంటి ఈ సంస్కరణ ఎంతో ఉపయోగపడిందని చెప్పేసి మీకు నేను తెలియజేయడానికి చాలా గర్వపడుతున్నాను. బళ్ళని ప్రభుత్వ హాస్పిటల్ అంటే అక్కడ ఏమీ ఉండవని ఎంతో మంది ఫీల్ అయినటువంటి సందర్భంలో ఈరోజు కార్పొరేట్ మనం పండితులు చేసుకోవాల్సిన అవసరం ఉందని నేనైతే భావిస్తున్నాను. విషయం ఎందరికి తెలియాలి, ఈ రోజున ఈ పథకాలన్నీ కూడా అమలు చేసి మీరందరూ కూడా వచ్చేటువంటి 15-20 మరి సంవత్సరాల్లో ఉత్తమోత్తమ మంచి విద్యార్థికులుగా, అలాగే పారిశ్రామికవేత్తలుగా, అధికారులుగా, రాజకీయ నాయకులుగా కూడా వెలువొందాలనే ఉద్దేశంతో మరి చరిత్రని నిజంగా తెలియరాసేటువంటి మహానాయకుడు, మహాయోగి, మహా సంస్కర్త మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారని నేను సగర్వంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అంగారం పెడతానంట ఆ రకంగా ఈ రోజున ప్రతిపక్షాలు అమ్మో మేము చాలా చేసేస్తాం, చాలా పొడి చేస్తామని చెప్పి చెప్తున్నారు. అవన్నీ కూడా కళ్ళబొల్లి మాటలని చెప్పి సభా సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మన కాన్స్టిట్యూన్సీ చూడండి, మరి 50 పడకల హాస్పిటల్స్ 2 మనకు శాంక్షన్ చేశారు. మరి యొక్క గౌరవ ఎంపీ గారితో ఈ రోజు దాన్ని ఓపెన్ చేయబోతున్నాం ఇంకొక అరగంటలో. ఇది కూడా ఆలోచించండి, ఇలాంటి అభివృద్ధి పథకాలు రావాలన్నా, మన పిల్లలందరూ ఆరోగ్యం బాగుండాలన్నా, మన ఆరోగ్యం కూడా బాగుండాలన్నా, మనందరి యొక్క శ్రేయస్సు కాపాడేటువంటి మహానాయకుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే అని చెప్పి ఈ రోజు మీ అందరికీ కూడా శపథం చేస్తున్నా. అంటే ఇందాక ఎవరో చెప్పారు, ఇందాక మేము చదువుకున్న రోజుల్లో కనీసం పలకలు కూడా లేవు. పలకలు పలక కొనుక్కోవాలంటే చాలా కష్టం, పలక కొనుక్కోవాలంటే ఇంట్లో డబ్బులు ఇవ్వాలంటే చాలా కష్టంగా ఉండేది. అలాంటి రోజుల నుంచి ఈ రోజున మనలాంటి పేద ప్రజలందరికీ కూడా ట్యాబ్లు, ల్యాప్టాప్లు, రకరకాల డిజిటల్, ఈ రోజున డిజిటల్ ఏజ్ వచ్చింది. ఈ యొక్క డిజిటల్ ఏజ్ అంటే మనం పెన్నులతో ఏమి రాయక్కర్లేదు, అంతా కూడా మన వేళ్లతో కేవలం ఆ యొక్క ట్యాబ్లు మనం చూస్తే, గూగుల్కి వెళితే మన చరిత్ర, అమెరికా కావాలంటే గూగుల్కి వెళ్తే మొత్తం సోషల్ స్టడీస్.